బైబిలు దేవుడు చెబితే మనుషులు రాసిన పుస్తకం. బైబిల్ అన్నది దేవుడు చెబితే మనుషులు రాసిన గ్రంథం. సకల సృష్టి కారకుడు దేవుడే అయితే లేనిది కానిది చెప్పకూడనది దేవుడు మనకెందుకు చెబుతాడు? ఇదే బైబిల్ మీద సకల శాస్త్రాలను అధిగమించిన బైబిలు అని సవాలు చేసి మాట్లాడాను. శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఏదో నోరు పారేసుకుంటే బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహానీయులు అని కూడా మా టీవీలో మాట్లాడాను. మీ అందరూ తెలుసు, చాలామంది చూసే ఉంటారు, ఆ సీడీలు కూడా ఉన్నాయి. ఒక మంచిని, ఒక సత్యాన్ని స్వీకరించాలి మనం. దేవుడు చెప్పింది రైట్ అండి, మనుషులు చెప్పింది రైట్ కాదు. బిన్ లాడెన్ చెప్పినా నమ్మను, అమెరికా ప్రెసిడెంట్ చెప్పినా నమ్మను, ఐన్స్టీన్ చెప్పినా నమ్మను, కోపర్నికస్ చెప్పినా నమ్మను, బైబిల్ చెప్తే నమ్ముతాను. ఎందుకంటే మహాజ్ఞాన గ్రంథం, బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం. అర్థం కాని వాడికి ఆడ మెంటల్ ఫెయిల్ కనుక అర్థం కాదు. బైబిల్లో తప్పులు పట్టే వాళ్ళని చాలా మంది చూసుంటారు, వాడు బొత్తిగా ఏమి తెలియనివాడు అని అర్థం. బైబిల్లో తప్పులు పట్టే వాళ్ళని చాలా మంది చూసుంటారు, వాడు బొత్తిగా ఏమి తెలియనివాడు అని అర్థం. నక్కెళ్ళిందట ద్రాక్ష పళ్ళ కోసం, అందకపోచ్చి పుల్లని అనుకుని పోయిందట. అది నక్కది, నువ్వు నక్కవి కుక్కవి ఎందుకు అయిపోవడం? ఆలోచించాలి, అర్థం కాకపోతే తప్పు అనకూడదు. రెండు రెళ్ళు మూడు అంటున్నాడు, వీడికి అర్థం కావట్లేదు. రెండు రెళ్ళు నాలుగు అని ఒప్పుకోవడానికి ఇగో అడ్డొస్తుంది తిరిగి. నేను మొదటి నుంచి రెండు రెళ్ళు మూడు చెప్తున్నాను, ఇప్పుడు నాలుగు అంటే నన్ను వీళ్ళంతా చెప్తూ కొడతారని ఆ మూడు మీద నిలబడిపోతాడు. అది మూర్ఖుడు వాడు. వాస్తవాన్ని స్వీకరించే మనస్సు కావాలి ముందు, నిజాన్ని స్వీకరించే మనస్సు కావాలి, అప్పుడే వాడు గొప్పవాడు అవుతాడు. ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్పాడండి, మహాజ్ఞానం అండి బైబిల్, ఒక మహాజ్ఞాన గ్రంథం. ఎందుకంటే సృష్టి కార్యక్రమం చేసింది ఆయన. ఏ లోకంలో ఎవరుండాలి, ఏ లోకంలో ఏ పనులు జరగాలి అని కార్యాలను జరిగిస్తున్న సృష్టికర్త తండ్రి వ్రాయించిన పుస్తకం అండి బైబిల్. అంటే మత పుస్తకం కాదు ఇది, మత పుస్తకం కాదు ఇది, మహాజ్ఞానం అండి బైబిల్, ఒక మహాజ్ఞాన గ్రంథం. సకల శాస్త్రాలను అధిగమించిన బైబులు. జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది, చదువుతానంటే చరిత్ర ఉంది. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు.